ఇదిగో అబ్బాయి వచ్చాడు, మాట్లాడి సెటిల్ చేసుకో, గేట్ల దాకా వెళ్ళొద్దు. నా వల్ల కాదు సార్, నేను అయితే ఒప్పుకోను. మీ దగ్గర తెలుసు ఎవడన్నా ఫ్రాడ్ చేసినా సరే ముందు లెటర్ రాకండి సార్, వాళ్ళ కేసు వేయాలని. ఎందుకు మన అవసరం గొడవలు కేసులు దాకా ఎందుకు? కెరియర్ ప్రాబ్లం అసలు సార్, ఒక ఇల్లు ఏమైనా వస్తే పర్మిషన్ ఉంటుంది ఆల్రెడీ. ఒక ప్రొఫెషనల్ యూట్యూబర్ కి ఏమైనా వస్తే పోలీసు వెళ్ళే పర్మిషన్ అని మీకు తెలుసు ఆల్రెడీ. బాబు ఏంటి ఉన్నావు నువ్వు లైన్ లో? ఉన్నాను. ఏంటి ఏం చేద్దాం మరి? అయితే ఆ అబ్బాయి కాంప్రమైజ్ అవ్వట్లేదు, ఏం జరిగింది ప్రాబ్లం ఇద్దరికి గొడవ? సారీ చెప్తాను. సారీ కాంప్రమైజ్ ఎందుకు? ఆరు నెలలు తిరగాలి అటు ఇటు ఎందుకు అవసరమా చెప్పండి ఒకసారి ఆలోచించుకోండి. ఆల్రెడీ తెలుసు కొత్త చెప్పగలరా సార్? మేము ఆల్రెడీ మీకు లెటర్ ఇచ్చాం ఆల్రెడీ అందరి చూపు కలిసి. చెప్పలేదు సార్ మామూలుగా యూట్యూబ్ గా చెప్తాను నా పేరు యూట్యూబర్ అని చెప్పారు. మా ఫ్రెండ్ అన్ని మాకు తీసి అన్ని చేసి అన్ని కాంప్రమైజ్ చేస్తామని హలో సార్, మీకు చెప్పాలి సార్ అసలు ఇదే న్యాయం సార్. ఇప్పుడు దాకా అనాల్సిన అయిపోయి లాస్ట్ లోకి వచ్చేసరికి నా ఫ్రెండ్ చేసాడంట. ఓన్లీ మరి నా అబ్బాయి చూస్తుంటే ఏడు చూస్తుంటే చిన్నపిల్లలు ఉన్నాను, మళ్ళీ కేసు అయితే మళ్ళీ చాలా ప్రాబ్లం అయిపోతుంది కదా జాబులు కేటలు. సార్ ఆలోచించుకో మరోసారి. ఆడి కెరియర్ నాశనం అయిపోయిన సంబంధం లేదు సార్. అది వాళ్ళ పేరెంట్స్ కనుక్కొని వాళ్ళ కళ్ళ ముందు రికార్డింగ్స్ అన్ని వినిపిస్తే వాళ్ళు పెట్టిన స్కీన్షాట్ అన్ని రెడీగా ఉన్నాయి దగ్గర, నేను పెట్టి కూడా రెడీగా ఉన్నాయి, ఎవరు ఫస్ట్ కాల్ చేసిన రెడీగా ఉంది, అన్ని ప్రూఫ్స్ నాకు ఫస్ట్ గా ఉన్నాయి. మీరు మీ ఆలోచన మీరే చెప్పారు ఆల్రెడీ. వదిలేసే మరి ఇంకెందుకు ఎందుకు చిన్నపిల్లలో ఉంటే ఈ అబ్బాయి వస్తుంట మరి మీరు ఎవరో మళ్ళీ కాల్ చేయించారు ఇప్పుడే నాకు
ఏంటది కాదమ్మా నీ ఏజ్ అంతా అసలు నీకు అబ్బాయి నీ పేరేంట అబ్బాయి నీ ఏజ్ అంత రాజు రాజు నీ ఏజ్ అంత పది సంవత్సరాల ఎంత చిన్న వయసులో ఎందుకయ్యా నీకు గొడవల చెప్పండి స్కూల్ కి వెళ్ళి చదువుకోవడం మానేసి ఇలాంటి పనులు ఎందుకయ్యా బాబు ఏం చేస్తే మామూలుగా మా ఊరి కూడా మా ఊరు చేసాడు అంత మా ఊడే వెళ్ళిపోయాడు అక్కడ మళ్ళీ ఇప్పుడు మామూలుగానే కాదు ఎప్పుడు కూడా ఎవరిని కాల్ చేసి ఇబ్బంది పెట్టకూడదు ఇప్పుడు అబ్బాయి అనే కాదు అమ్మాయినైనా కాల్ చేసి ఇలా ఇబ్బంది పెట్టానుకో అది కేసు అవుతుంది అండ్ ఇంకొకటి 506 సెక్షన్ ప్రకారం ఎవరైనా అసభ్యకరమైన బూతులు మాట్లాడితే 3 నెలలు జైలు శిక్ష ఉంటుంది విత్ ప్రూఫ్ తో ఉంటే మళ్ళీ భయపెట్టాలి కాదు జస్ట్ నార్మల్ గా చెప్తాను అసభ్యకరమైన బూతులు మాట్లాడితే 3 నెలలు జైలు శిక్ష ఉంటుంది అమ్మా ప్రూఫ్ అయితే ప్రూఫ్ అయిపోతే ఎందుకు జైల్లో గెలిపినాం అనుకో చూడు మరి ప్రదీప్ చూసుకో మరి అబ్బాయి కెరీర్ లాస్ అయిపోద్ది కదా ఒకసారి ఆలోచించుకో మరి పిల్లోడు అన్నాడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు ఎంత 10 సంవత్సరాలు చెప్తున్నాడు ఈ టైంలో మళ్ళీ జైలుకి వెళ్ళాడు అనుకో ఎందుకు అవసరమైట 3 నెలలు జైలు శిక్ష ఉంటుంది ఇలాంటి ఎందుకో ఒకసారి ఆలోచించు నువ్వు కూడా ఒక్కొక్కసారి కనుక మెసేజ్ వచ్చిన కాల్ వచ్చినా సరే హలో సార్ హలో నా నెంబర్ బ్లాక్ లో పెట్టాను సార్ నేను పెట్టాను బ్లాక్ లో నెంబర్ డిలీట్ అయిపోతుంది కదా పెట్టేసుకోండి ఇద్దరు పెట్టేసి ఎందుకు అనవసరమైన వాడు ఇప్పుడు చూడమ్మా మీ ఏజ్ వాట్సాప్ ఆల్రెడీ పెట్టేస్తుంది బ్లాక్ లో పెట్టింది మరి మెయిల్ పంపించారు ఆల్రెడీ వాట్సాప్ కూడా అదే చేసాను మెయిల్ పంపించారు ఆల్రెడీ ఇంకో 10 మంది కూడా పెట్టించారు ఆల్రెడీ సర్లేమ్మా అంతా కాదు ఇదో అబ్బాయి నీ అబ్బాయి రాజు హలో ఇంకో అబ్బాయితో మాట్లాడాను కదా అబ్బాయి ఇంకా కేసు విత్డ్రా చేసుకుంటానని చెప్తున్నాడు ఆ పేపర్లన్నీ తీసేసి మేము డస్ట్బిన్ లో వేసేస్తాం ఎందుకు అనవసరంగా ఎందుకు గొడవలు ఎందుకు చిన్న ఒక కాల్ తో పోయేదానికి మాట్లాడుకుని సారీ చెప్పుకుంటే పోయేదానికి ఇప్పుడు దీనికి కూడా కేసులు అంటే ఇంకా ఆల్రెడీ తెలుసు కదా ఎన్ని కేసులు పెండింగ్ లో ఉంటాయి అవన్నీ మానేసి కాల్ కూడా కేసులు పెట్టుకోవాలంటే ఇంకా ఇద్దరు చెప్పు ఎంత ఎడ్జస్ట్ పోతుంది పోలీస్ కేసు ఎలా కడతా అబ్బాయి చూపించండి నాకు అదే ఆడియో ప్రూఫ్స్ అదే అదే సారీ చెప్పా అబ్బాయి తీసేస్తాం కానీ ఎందుకు అనవసరంగా ఇటువంటి ఈ అబ్బాయినే కాదు ఎవరి మీద అలా చేయగమ్మా ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ప్రూఫ్ అయిపోయింది అనుకో ఇంకా మళ్ళీ నువ్వు మాట్లాడడానికి ఉండదు బుక్ ఇంకా నువ్వు లోపలేసేయడమే ఇంకా మళ్ళీ ఎందుకు అనవసరం చిన్నపిల్లల మీద అయితే చాలా జాగ్రత్త చూసుకుంటాం సారీ సార్ చెప్తున్నా అబ్బాయి చెప్తున్నారు సారీ ఓకే సార్ ఓకే రైట్ కాల్ కట్ చేయమన్నారు.